తెలంగాణలో ఇసుక అక్రమ రవాణాపై అధికారులు ఫోకస్ పెట్టారు. అక్రమ ఇసుక దందాపై గత 3 రోజుల క్రితం ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. టాస్క్ ఫోర్స్ అధికారులు మునేటి పరివాహక ప్రాంతంలో డ్రోన్ కెమెరాలతో పరిశీలించారు. ఏసీపీ తన సిబ్బందితో ఇసుక రీచ్లను పరిశీలించారు. దాడులు నిర్వహించి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 11 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని నందిగామ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఇసుక అక్రమ రవాణాపై అధికారులు ఫోకస్ పెట్టారు. అక్రమ ఇసుక దందాపై గత 3 రోజుల క్రితం ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. టాస్క్ ఫోర్స్ అధికారులు మునేటి పరివాహక ప్రాంతంలో డ్రోన్ కెమెరాలతో పరిశీలించారు. ఏసీపీ తన సిబ్బందితో ఇసుక రీచ్లను పరిశీలించారు. దాడులు నిర్వహించి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 11 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని నందిగామ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఇసుక అక్రమ రవాణాపై అధికారులు ఫోకస్ పెట్టారు. అక్రమ ఇసుక దందాపై గత 3 రోజుల క్రితం ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఇసుక అక్రమ రవాణాపై వచ్చిన ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలు కలకలం కలిగించాయి. దీనిపై ఉన్నత స్థాయిలో అధికారులు కూడా స్థానికంగా ఉన్న అధికారులతో సమావేశాలు ఏర్పడిన పాటు క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఈ అక్రమాలు జరుగుతున్నాయి, అలాగే అక్కడ ఇసుక దందాకు సంబంధించి కొంతమంది మాఫియాగా ఏర్పడి తిరిగిస్తున్న వైనంపై కూడా జోడీలు చాలా తీవ్రంగా స్పందించారు. అయితే మొత్తం రాత్రి పూట కూడా ఇష్టానుసారంగా తోలటంతో పాటు బయట వ్యక్తులందరూ కూడా ఇష్టం ఇసుకని చెప్పినప్పటికి కూడా ఆ ఇసుక క్వారీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మాఫియా పెడసన్నలోనే మొత్తం నడవాలని కూడా బెదిరిస్తూ వెనక్కి పంపేసిన వైనంపై కూడా ఆ పోలీసులు చాలా తీర్చిస్తున్నారు. అందుకనే డ్రోన్ల ద్వారా మొత్తం ఆ ప్రాంతాన్ని కూడా పురుగు జరిగి పెట్టి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ విధంగా ఇసుక డంపులు చేస్తున్నారు, ఏ విధంగా అక్రమంగా రవాణా చేస్తున్నారనే అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత ప్రత్యేక బృందాలు ఒకసారిగా ఈరోజు ఆ దాడులు నిర్వహించారు. మొత్తం దాదాపు 11 ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. అంతేకాకుండా అక్కడ ఇసుక మాఫియాకు సంబంధించి గతంలో వైసీపీ హయాంలో నుంచి కూడా ఈ ఇసుక మాఫియాకు సంబంధించి కొంతమంది ఒక ముఠాగా ఏర్పడి అప్పటి నుంచి కూడా ఈ దందా కొనసాగిస్తారు. కోడ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక కూడా పూర్తిగా ఉచితంగా ఇస్తున్నామో ఎటువంటి ఫీజులు చెల్లించక్కలేదు. ప్రస్తుతం ఇటువంటి చంద్రబాబు కూడా స్వయంగా క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఆయన చూపించిన నేపథ్యంలో ట్రాక్టర్ ద్వారా కూడా ఎడ్ల బంతి ట్రాక్టర్ కూడా పూర్తిగా ఉచితంగా ఇసుకుని రవాణా చేసుకోవచ్చని కూడా ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా ఈ ఇసుక మాఫియా ఆగడాలు కూడా ఆగలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రజ్యోతిలో అలాగే ఏదైనా వచ్చిన కథనాలతో అధికార యంత్రాంగం వెంటనే స్పందించింది. మొత్తం అప్పుడు నందిగామ పరిసర ప్రాంతాలు ఎక్కడైతే ఇసుక మాఫియాకు సంబంధించి ఎవరైతే అడ్డంకులు సృష్టిస్తారో వారిపై కేసులు కూడా నమోదు చేసే విధంగా అధికార యంత్రాంగం కూడా పంపించడం జరిగింది. కొంతమందిపై ఇప్పటికీ కేసులు నమోదు చేశారు అని కూడా చెప్తా ఉన్నారు. ఇక ఇటు ఇసుక సంబంధించి ఎవరైనా అక్రమ రవాణా పాల్పడినా ఎవరైనా బెదిరింపులు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించిన నేపథ్యంలో ఈరోజు 11 ట్రాక్టర్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇక మరోసారి ఇటువంటి పునరావృతం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ ఉన్న డిఎస్పీని సిపి రాజశేఖర్ బాబు ఆదేశించారు.